కిరణ్ చెప్పాలి. మా నీ అభిమాన నటి తార, మా వైసీపీ పార్టీకి ఒక డైమండ్ ఆమె ఆర్కే రోజా గారు మా పార్టీ తరఫున. ఎందుకంటే కింద నీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు, అంటే సీమరాజన్న కిరణ్ గారిని కూడా పెట్టండి అని చెప్పి మా వైసీపీ వాళ్ళే మళ్ళా, అంటే నియమైనటువంటి వాక్యలు కూడా ఇందాం అనేటువంటి దీంట్లో ఉన్నారు ప్రజలు. సరే ఏం మాట్లాడిందో ఇందాం ఒకసారి. చంద్రబాబు నాయుడు అంటూ ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎవరు? మా పార్టీ వాళ్ళు కదరా, గొడ్లెట్ వేసాం, నారాసుర రక్త చరిత్ర అన్నాం, సినాయన్ను ఇట్ చంపినారు అట చంపినారని మాట్లాడినాము. ఏమే అమాయక ప్రజలు నమ్మినారు మేము ఈ కరపత్రాలు పంచి అంతా చంద్రబాబు నాయుడు గారికి వివేకానందం సార్ నేసిందని. మాకు పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, నేను అధికారంలోకి వచ్చాను సిబిఐ ఎంక్వైరీ చేసి బాబాయ్కి న్యాయం చేస్తాను, చెల్లికి న్యాయం చేస్తాను అన్నాడు. ఏడ చేసాము, ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు మాదిరి మాట్లాడుతుంది? మా పార్టీకి డ్యామేజ్ కదా. మరి ఏం చేస్తాం చెప్పండి, ఈ దరిద్రాలన్నీ చూడటానికే మమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టింది. అంతేనంటావా? అంటే కాదు, మీ పార్టీ సంబంధించి నువ్వు కామన్ మ్యాన్వి, ఏమి ఇప్పుడు మాట్లాడిన మాటలకు నువ్వు ఏ విధంగా స్పందిస్తావో, గ్రౌండ్లో ఏ విధంగా కామన్గా ఉండేటువంటి పీపుల్ ఏం ఆలోచన చేస్తారు అనేది నువ్వు చెప్పినా ఉంటే తెలుసుకుంటారని చెప్తారా స్వామి? ఈ మాటలు విన్న తర్వాత ఇప్పటిదాకా దీన్ని నీ దగ్గర మనుషులను ఎత్తికాను, కానీ ఇప్పుడైతే మాత్రం దీనికి దగ్గ మనిషి మన వెస్టిండీస్లో క్రిస్ గేల్ అని ఉన్నాడు, వాడైతే దీనికి సరిపోతాడు. అట్లాంటి మాటలు మాట్లాడారా స్వామి? నువ్వు చెప్పినావా? ఎందుకు అవి మాట్లాడకూడదు? ఏ స్త్రీ ఆడది, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, దేనికి? బుధవారం దేనికి? దర్శనాలకు పోయి దర్శనం, మేము దర్శనాలు పిలుచాము. సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, రాండి మేము దర్శనాన్ని తోడుకోమోతాం అన్నాము. నువ్వు బాగా మరగబెడితే ఇంత గ్లాస్ అవుతాయి, అందులో అల్ల వేస్తే ఇమ్యూనిటీ పెరిగిద్దంది. ఎవరు అనింది? ఆమె రోజు అనింది, మా రోజాకి అనింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎంత మందితో నైనా కాపురం చేయొచ్చు అని చెప్పింది ఎవరు? ఆమె. మరి ఇన్ని మాటలు చెప్పినప్పుడు నిద్రించడంలో తప్పేముంది? క్రికెట్ ఆడేదానికి ఏ బ్యాటింగ్ ఆడతాడు? నువ్వు అట్ట కాదు, క్రికెట్ ఆడేదానికి అని చెప్పు. నువ్వు నేను ఇంకేందో అనుకుంటున్నా. సరే చూద్దాం, ఉండు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో మర్చిపోలేదు. ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇదే తిరుపతిలో కాదురా, ఇప్పుడు ప్రత్యేక హోదా మేమేం చెప్పినా, మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెచ్చామన్నాము. అదే ఇప్పుడు ఏం మాట్లాడింది? మరి ఏమెందుకు తేలేకపోయింది? మా ఎక్కేలే, మా పార్టీకి సంబంధించిన వాళ్ళే, నేనేం కాదన్నాంలే. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి లేవనెత్తింది. మెడలుంచి ప్రత్యేక హోదా తెచ్చామన్నటువంటి మనుషులు ఎవరు? మా పార్టీ వాళ్ళే కదా కదా. ఇప్పుడు ఏమెందుకు తేలేకపోయింది ప్రత్యేక హోదా? సరే అయింది కాదురా, ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయిందో చెప్పు. ప్రజావేదికే పడేసిన మీరు ప్రత్యేక హోదా తెస్తారని మేమెట్లా గమనిస్తాం? ప్రత్యేక హోదా మీరు తేవడం, ప్రత్యేక హోదా తెచ్చామని చెప్పే కదరా ఓట్లు ఎంచుకునింది. అవులే, మరి తెచ్చారు చెప్పారు, కానీ మీకు చేత కాలే కదా. మేము తేవురా, మా కేసులు ఉన్నాయి. ఓయ్ ఏం, మీకు ప్రత్యేక హోదా తెచ్చి మేము బొమ్మంటా లోపలికే? మరి ఆ మాట్లాడే మాటలకు అర్థమేంటి? అర్థమైందనే అదే, నువ్వు అర్థం, నువ్వు కామన్ మ్యాన్గా మీరేం ఆలోచన చేస్తారో, పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏం ఆలోచన చేసుకుంటారు అని చెప్పి నేను అడుగుతాను నిన్ను. అందుకే నిన్ను పిలిపించింది నువ్వు ఆడా ఉంటే. వైసీపీకి చెందిన మీ నాయకులే నగరి ప్రాంతంలో అసలు వద్దు అని చెప్పారు రోజాని. వద్దన్నా కూడా మేమే మళ్ళా బలవంతంగా టికెట్ అయితే ఇప్పించినాము. ఎందుకంటే ఇంకో రెండు స్థానాలు, ఇంకో రెండు ఎమ్మెల్యేలు, ఇంకో రెండు ఎమ్మెల్యే అభ్యర్థులు తెచ్చింది మేము. ఎక్కడ నా ఈ నగిరి పక్కనే తిరువల్లూరు అని ఉంటుంది, కాట్పాడి, రెండు శాసనసభ్యులు మేమే గెలుచున్నాం. తమిళనాడులో కూడా మా జెండా పెట్టుకొని గెలుచున్నారు. ఏమే తెచ్చింది ఇంకాటప్పుడు ఇంక టికెట్ ఇంకా ఎవరికి ఇవ్వాలా? రెండు ఇద్దరు అసెంబ్లీ స్థానాలు, ఇద్దరిని ఎమ్మెల్యేలు తెచ్చింది బా మా పార్టీలోకి. ఎర్రచందనాలు ఆదాయం పెరగటానికి సరే ఏదైనా కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇసుక్ కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, తెలియజేయాలని నేను చెప్పాను. ప్రజలకు తెలియజేయి అయితే నువ్వు నువ్వు నమ్ముతాడరా? నమ్ముతారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? అబద్ధాలు చెప్పే వాళ్ళనే నమ్ముతారు. మా పార్టీ ఉన్నది, మా పార్టీ ఏ విధంగా చెప్పింది గతంలో, ఏ విధంగా నమ్మినారు ప్రజానీకం, నమ్మే కదా మాకు 151 సీట్లు వచ్చింది. ఈసారి 175కి 175 గెలుచాము రెండు తమిళనాడులో, అంటే 177, 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలుచాము.
ఏం ఏం మాట్లాడినా కూడా మన పార్టీకి కొద్దిగా, మా పార్టీకి, మీ పార్టీ వేరు కదా, మా పార్టీకి కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగానే ఉండాలి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా సిద్ధం వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. వెంకన్నకి శతగోపురం పెట్టింది ఊర్రా. అసలు వెంకన్న తిరుపతిలో ఉన్నాడా? ఉన్నాడు, ఉన్నాడో, దేవుడి గురించి మాట్లాడు కాక ఉన్నాడు. కానీ వెంకన్నకి శతగోపురం పెట్టింది ఎవరు? ప్రజా, ఇప్పుడు దేవుడు మాన్యాలు, దేవుడు భూములు, దేవుడికి వచ్చిన ఆదాయము. నెలకు 10 సార్లు తిరుపతి వెళ్ళేది ఎవరు? తిరుమల. అదే తిరుమల ఎందుకే, ఎందుకు పోతుంది? టికెట్లు అమ్ముకోండ్రా, బస్సు పెడతావు. అందుకే రా స్వామి చెప్పింది, సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా రాండి అని. ఎందుకో నువ్వు ఇంకో దానికి కొనుక్కున్నావు, దానికి కాదు దర్శనాలకు. కింది నుంచి బస్సు పెడతాదిరా శ్రీ, ఆడ పక్కన ఆ నుంచి బస్సు పెడతాది, కపిల తీర్థం కానించి, కపిల తీర్థం కానించి ఇంకా డైరెక్ట్ కొండ మీదకి. ఎక్కడ చెకింగ్ కూడా చేసేది లేదురా? కొబ్బరి చిప్పల దగ్గర నుంచి కొబ్బరి చిప్పలు కొబ్బరి పీసు కూడా బొచ్చు. ఎందుకంటే సంవత్సరానికి దాదాపుగా కొన్ని వందల కోట్లు వ్యాపారం అది. మళ్ళా టెండర్ రా అంగళ్ళు, టెండర్లు అంగళ్ళు, టెండర్లు, టిఫిన్ సెంటర్లు, ఇవన్నీ టెండర్లు అన్ని ఇక్కడ. ప్రతి ఒక్కటి అక్కడ ఇచ్చే టీ కొట్టోడు కాడ కూడా దొబ్బేదే. లడ్డూలు వేసి నెయ్యి కూడా, అవును, కర్ణాటక నుంచి వచ్చే నందిని నెయ్యి అది కూడా ఆపేశారు. ఆపేశాము, మా కమిషన్ నేనన్నాడు ఆపినాము. ఇన్ని ఘోరాలు చేస్తా మరి రోజా మాట్లాడే మాటలకు మీరేం చెప్తారు? నేనేం చెప్పను, మేము ఏం మాట్లాడినా అది రైటే. మీరు ఏం మాట్లాడినా అది రైటే. మేము ప్రత్యేక హోదా తెచ్చామన్న మెడల నుంచి తేలేకపోయినాము. ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, రాయలసీమ వెనకబడి జిల్లాలకు నిధులు లేవు, నిధులు లేవు, పోలవరానికి నిధులు లేవు. అన్నమయ్య మేము అడగము రా స్వామి, మీరు ఏమి అడగము. కానీ 177కి 177 25 పార్లమెంటు స్థానాలు మొత్తం మీవే ఖచ్చితంగా మాయే వస్తాయి. దానికి ప్రజలే చెప్పాలి సమాధానం. సరే చెప్పండి, చెప్ప అయితే ఎవరేం చెప్తారు చూద్దాం. కామెంట్ రూపంలో చెప్తారు. అయిపోయింది. వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు. వెంకన్న బుద్ధి చెప్తా అంట. ఏం చెప్పాలో ఈయనకి క్రిష్కే చెప్పాలి బుద్ధి. సరే అయితే, సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన కిరణ్ గారు అయితే ఆయన అమూల్యమైన సందేశాన్ని అయితే మనకైతే తెలియజేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, రోజా మాట్లాడినటువంటి మాటలు కరెక్టా కాదా అనేది, మనం ప్రత్యేక హోదా ఎందుకు తెచ్చుకోలేకపోయినాం అనేది కూడా మీరు ఒకసారి అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమస్కారం కిరణ్ గారు. నమస్కారం. నమస్కారం.